హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ ఈరోజు మనతో పాటు ఇమ్మంది రామారావు గారు అన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ సినీ డైరెక్టర్ నమస్కారం ఇమ్మంది గారు నమస్తే అమ్మ సార్ ప్రేమ్ నగర్ సినిమా చాలా మంచి సినిమా అద్భుతమైన సినిమా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది సార్ మీకు ఎలా అనిపిస్తుంది ప్రేమ్ నగర్ సినిమా సమయంలో మేము కాకినాడలో పురాతనమైన ఫ్యాన్స్ అసోసియేషన్ మాది అక్కినేని యూత్ ఫ్యాన్స్ అండి మేము పెట్టుకున్నాం నేను బళ్ళప్పార ముద్ద సురేష్ తర్వాత బళ్ళప్పార యూనివర్సిటీలో పెద్ద ఏదో ఏదో అయ్యాడు ముద్దా సురేష్ ఆంధ్ర బ్యాంక్లో పెద్ద ఆఫీసర్ అయ్యాడు నేను ఇలాగా కొనసాగుతూ ఉన్నాను అంటే ఆ ప్రేమనగర్ని ప్రతిరోజు ఆ ఎంజాయ్మెంట్ మాకు దక్కేది ప్రతిరోజు వెంకటేశ్వరలోకి వచ్చింది కాకినాడ కాకినాడలో సినిమా రోడ్డు చిత్రంగా ఉంటుంది అన్నీ ఆ రోడ్లోనే సినిమాలు అన్నీ కూడా ఆ వెంకటేశ్వరకు వచ్చినటువంటి ప్రేమ నగరు మళ్ళీ మినర్వాలో కూడా వేశారనుకుంటా రోజు వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళడం మిరపకాయ బజ్జీలు తినడం బెల్లం జిలేబీలు తినడం ఒక మొదటి ఆట విడిచిపెట్టినంత వరకు పిచ్చ పార్టీ మాట్లాడుకుంటూ ఇంటికి సా రెండో ఆట మొదలుపెట్టి హౌస్ఫుల్ అయింద తింటికి వచ్చేవాళ్ళమాట ఇది అలవాటు అలా వంద రోజులు మాకు ఇది పరిపాటు అయిపోయింది అలా వెళ్ళడం సినిమా చూడడం ఎంజాయ్ చేయడం చదువుకుంటున్నప్పుడు కూడా ఇదే చేస మాకు అందులో మమ్మల్ని అంతగా కదిలించింది ఏమిటాయి అంటే నాగేశ్వరరావు గారి తాలూకు యాక్షన్ కొత్తగా ఉంది కొత్త రక్తం ఎక్కించుకొని నటించినట్టుగా ఉంది ఆ నటన కూడా ఒక పడుచు దసరా బుల్లో కనిపించే హుషారు ఒక తరహా హుషారైతే దీంట్లో మరో తరహా హుషారు అన్నమాట అది పచ్చకట్టు ఇది సూటు కానీ పిచ్చెక్కిపోతుండేది ప్రతి పాట కూడా ఇంకా పూనకాలు వచ్చేసాయి అన్నమాట ఇది ప్రేమనగర్ తాలూకు నేపథ్యం ఇవాళ ఉదయమే విశాఖపట్నం నుంచి అక్కినేని ఫ్యాన్స్లో కొంచెం అగ్రగణ్యుడు బాగా ఫాలో అవుతున్నవాడు బాగా మంచి రిఫరెన్స్ ఉన్న వ్యక్తి నవీన్ ప్రసాద్ అని మీకు గతంలో ఒకటి చెప్పాను నేను ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే జీవితం అంతా వాళ్ళ కోసం ధార పోసి వాళ్ళ సినిమాల కోసం ధార పోసి ఆ సినిమాలో ఉన్న రిఫరెన్సెస్ అన్నీ జాగ్రత్తగా పెట్టి వాళ్ళకి ఇంకేం పని లేదు ఉద్యోగం ఇది ఆయన దగ్గర ఎంత కలెక్షన్ ఉంటుంది తెలిసిన అక్కినే నాగేశ్వర గారి ఫోటో కావాలంటే పలానా సినిమాలో ఆయన దగ్గర ఉంటుంది మాట గురుగారు నాకు ఈరోజు ప్రేమనగర్ గురించి చెప్తున్నారు అన్నమాట ఏంటి ప్రేమనగర్లో ఉన్న విశేషం అనుకున్నాను నేను లేదండి యాభై సంవత్సరాలు అయిపోయింది యాభై సంవత్సరాలు అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఫినిష్ అయ్యే అంటే మాటల మీరు చెప్తే బాగుంటుందండి అంటే నాకు ఒక చిన్న డౌటు మన అక్కినేని అభిమానులు యాభై సంవత్సరాల తాలూకు వీడియోని చూస్తారా చూడరా అని ఇది కేవలం అక్కినేని అభిమానులకు ఛాలెంజ్ వాళ్ళు ఇంకా ఎక్కిరైన అభిమానులనే మీ వీడియోస్ చూస్తున్నాము మీ వీడియోస్ మాకు కావాలంటే ఈ వీడియో చూసి వాళ్ళ తాలూకు లైక్ చేసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి సబ్స్క్రిప్షన్ మళ్ళీ అక్కినేని అనే ఒక ఇమేజ్ని అలాగే బతికిస్తారన్నమాట లేదంటే పోతుంది అదే ఉంది ఇది అక్కినేని అభిమానులకే ఛాలెంజ్ కనుక ఆ అనుభవాల్ని మనం పంచుకుందాం సార్ కేఎస్ రావు గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది ప్రేమ్ నగర్లో కేఎస్ ప్రకాశరావు గారికి నాగేశ్వరరావు గారే ఒక జోకేసారు ఈ వైసభ్యుతులు కొద్ది ప్రాణ పెరిగిపోతుందని చెప్పేసి ఆయన కేఎస్ ప్రకాశరావు చాలా మంచి ప్రేమనగారిని ప్రాణం పోస్తాడండి చాలా బాగా చేశాడు ఆ చివరి రోజుల్లో ఆయన తాలూకు జోషు ఈ రోజు వరకు యాభై ఏళ్ల పాటు నిలబడింది ఆయన విలిగించింది దేపు సరే ఈ ప్రేమనగర్ సినిమాలో చూస్తే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంక మ్యూజిక్ ఇచ్చారు కేవీ మాధవన్ గారు చాలా బాగా ఇచ్చారు సార్ నేను అంటుంటానండి అది ఆత్రేయ గారు నా సినిమాకి కూడా మాటలు రాశారు లైలా సినిమాకి అయితే విధంగా నేను ఆత్రేయ గారికి భక్తున్నాయి ఆత్రేయ గారికి ఎంత అంటే ఆత్రేయ గారు మర్చిపోయిన పాటల్ని కూడా గుర్తు చేయగల భక్తున్నమాట ఆయనకి ఏ పూనకం వచ్చిందో తెలీదు ఆ ప్రేమ్ నగర్ సినిమాలో నాగేశ్వరరావు గారికి వానిసి మధ్య సంభాషణలు కానీ ఆ పాటలు కానీ ఆ రోజుల్లో రికార్డులు వినేవాళ్ళం అంటే ఆ డైలాగ్స్ అంత గొప్ప చాతుర్యం తక్కువ సినిమాల్లో ఉంది ఆయన ఆ మాటలు సజీవంగా అంటే ప్రేక్షకులు మాత్రం బాగా కనెక్ట్ అయిపోయినాయి అన్నమాట అందుకే సినిమా అంత గొప్ప ఆదరణ నోచుకుంది యా సార్ సార్ అక్కడిని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారి ఆ కాంబినేషన్ ఎలా అనిపించింది సార్ మీకు సినిమాలో అంటే వాళ్ళిద్దరినీ కొత్తగా చూపించారండి ఆ వాణిశ్రీ గారికి ఆ కుప్పంది చూసారా ఏదో ఆ ఫారినర్ ఎవరో వచ్చారట హెయిర్ స్టైలిస్టు ఏదో ఆయన చూపించారట కొత్తగా ఉందని వాణిశ్రీ గారు కూడా సెలెక్టివ్గా ఉంటుంది కదా తను ఎంపిక చేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ ఎంపిక చేసుకున్నటువంటి హెయిర్ డ్రెస్సింగ్ ఇవన్నీ యువతరాన్ని మాట అప్పట్లో డాక్టర్స్ చదువుతున్న వాళ్ళు మెడికోసు చాలామంది వాణిశ్రీ గారి డ్రెస్సుల్ని వాటిని ఫాలో అవుతూ ఉండేవారు హెయిర్ స్టైల్ని కానీ డ్రెస్ని కానీ తర్వాత స్టైల్స్ని కానీ ఫాలో అవుతుండవారు అన్నమాట అంత శ్రద్ధ తీసుకుంది వాణిశ్రీ కూడా క్యారెక్టర్ పట్ల చాలా మంచి శ్రద్ధ తీసుకుంది ఆ రోజుల్లో నవల్ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఈ పాత్రలు ఆ కళ్యాణును లత ఇద్దరు పాత్రల మీద పెద్ద హోప్ పెంచుకున్నారన్నమాట ఇది చాలా ఈ పాత్రలకి నిజంగా నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు ప్రతిష్ట చేశారనే చెప్పుకోవాలి సరే ఇందులో మనము ప్రేమనగర్ సినిమాలో చూస్తే అక్కడేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు ఎంత మంచి రోల్ ఉందో అందులో ప్లస్ పాయింట్లు మనం చూస్తే ఇంకా రాజ్బాబు గారు ఉన్నారు రమాప్రభ ఉంది ఎస్వి రంగారావు ఉన్నాడు పుష్పవల్లి ఉంది వీళ్ళందరూ ఉన్నారు దిగ్గజాలు అన్నమాట చాలా బాగా కాకరాలు ఉన్నాడు కానీ వీళ్ళందరూ కూడా ఏ పాత్రకి ఆ పాత్ర తగ్గినట్టుగా ఉన్నారండి ఏ రాజబాబు రమాప్రభ ఇద్దరు కూడా తక్కువ పెర్ఫార్మెన్స్ చేయలేదు వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లు అయితే వీరిద్దరూ కామెడీ అయినా అంత రసరంజకంగా కామెడీ నడిపించారు కేవీ చేలం వీళ్ళంతా ఆచయ్ గారు మాత్రం సినిమాకి ప్రాణం బోషిస్తారండి ఒకటి కేవి మహదేవన్ సంగీతం పొహలైంది మహదేవన్ సంగీతం మాత్రం ఒక్క పాట కూడా మిస్ఫైర్ కాలేదు పాట పాటకు కూడా థియేటర్లో కేరెత్తలే ఇప్పుడు నాగేశ్వరరావు వాణిశ్రీ ఎద్దరూ పోటీ పడి నటించారు ఒక రవా చెప్పాలంటే కొంచెం పొగరుగా వాణిశ్రీయే నటించింది ఈ మాట నేను చెప్తుంది కాదు నాగేశ్వరరావు గారు చెప్పారు ఎందుకంటే నాగేశ్వరరావు గారు నటించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఆయన తల మేధావి నటనలో ఆయన మించిన వారు ఎవరు లేరు కానీ ఆయన ముందు నిలబడడం ఎంత కష్టం అంత నాగేశ్వరరావు గారు లాంటి దిగ్గజం పక్కన వాణిశ్రీ గారు నుంచుని నిలబడగలిగారంటే ఆవిడ చాలా బాగా నటించినట్లు లెక్క వాళ్ళిద్దరు బాగా నటించారు ఆ పాటలు లాస్ట్ ఎవరికి ఆ ఖంఠశాల మాస చనిపోయే ముందు మాట ఆ పాట ఎవరి కోసం ఎవరి కోసం కానీ నీ కోసం ప్రేమ మందిరం కానీ కాకినాడలో ఎక్కడ చూసినా ఆరికారులే కాకినాడలో ఎక్కడ ఆర్కెస్ట్రా ఉన్నా ఆరికేళ్ళే ఆ పాటలే పాడుతుండేవారు అన్నమాట సినిమాను మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోయారండి ఆ సినిమా రెండు కళ్ళు చాలవు అక్కినేని ఫ్యాన్స్కి పెద్ద పండుగ మాట ఈరోజు మళ్ళీ ఆ పండుగ వాతావరణం చూడగలుగుతున్నమాట కథ చాలా బాగుంది మాటలు చాలా బాగున్నాయి పాటలు చాలా బాగుంది ఫోటోగ్రఫీ చాలా బాగుంది కోరియోగ్రఫీ బాగుంది వాణిశ్రీ నాగేశ్వరరావు గారు పోటీ పడి నటించారు వరసి సినిమా మొదట్లో రామానాయుడు గారికి పెద్ద షాక్ ఇచ్చింది ప్రకృతి సినిమా రిలీజ్ అవగానే పెద్ద వర్షాలు ఓపెనింగ్స్ లేవన్నమాట ఈ సినిమా ఆడకపోయినట్టే రామానాయుడు గారు బుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవలసిందే అలాంటి సినిమాకి ఒక సిల్వర్ జూబిలీ చేసుకొని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి ఈనాటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే అది మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ నాగేశ్వరరావు గారు ప్రేమనగర్ పండుగ చేశాము ఇక్కడ ఈ ప్రేమనగర్ యాభైవ సంవత్సరపు ఆ వైభవాన్ని చెప్పుకునే అదృష్టం నాకు కలిగిందన్నమాట యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్